మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఐపీసీ సెక్షన్ 104 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐపీసీ సెక్షన్ 103 వచ్చేసి ఆస్తి రక్షణ క్రమంలో శత్రువుని హత్య చేయడం అనే అంశాన్ని మనం తెలుసుకున్నాం. ఈ ఐపీసీ సెక్షన్ 104 ఏంటంటే, ఈ ఆస్తి మిమ్మల్ని మీ యొక్క ప్రాపర్టీ మీరు రక్షించుకునే క్రమంలో శత్రువుని గాయపరచుట అనే అంశాన్ని తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఆల్ ద వీడియోస్ so that everyone will be on same page to having an awareness about IPC sections, especially in Telugu. So manaku inta munduku IPC section 103 prakaram entante aasti kaapadukune prayatnamlo manam shatruni hatya cheyochu. Etundi sandarbhalalo robbery jariginappudu gaani lekapothe raatri velallo manintiki paina dandayatra chesi lekapothe daadi chesi mana aastini dongulinche prayatnamlo mee prananiki muppu vaatilutundi anatundi samayamlo meeru aa shatruni hatya cheyochu. ఆ తర్వాత షిప్స్, రిసార్ట్స్ ఇటువంటి సందర్భాల్లో స్టే చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆస్తుపాస్తులను దగ్ధం చేసే ప్రయత్నంలో వాటిని సంరక్షించే క్రమంలో శత్రువుని మీరు హత్య చేయొచ్చు. అదేవిధంగా మరో ఒక అంశం ఏంటంటే, ఈ పిల్ల చేష్టలు, తుంటర చేష్టల ద్వారా తాగిన మతులో కావచ్చు, లేకపోతే పిల్లతనంలో కావచ్చు, ఎవరైనా సరే మీ యొక్క ప్రాపర్టీని నాశనం చేసే ప్రయత్నంలో మీ ప్రాణాలు కూడా ముప్పు వాటిల్తుంది అనుకున్నప్పుడు, మీ ఆస్తి కూడా ముప్పు వాటిల్తుంది చాలా తీవ్రమైన స్థాయిలో అన్నప్పుడు, అప్పుడు మీరు అవతల వ్యక్తిని చంపినా కూడా అది చట్టపరంగా నేరం కాదు. అయితే ఈ అంశాలని మినహాయించి మిగతా ఏ చిన్న చిన్న అంశాలైనా సరే ఆస్తి రక్షణ క్రమంలో మీరు అవతల వ్యక్తిని గాయపరిస్తే సరిపోతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అదేంటంటే, మీకు ఒక మంచి కిరాణా షాప్ ఉంది. ఆ కిరాణా షాప్ లో వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్స్ అని ఒక కస్టమర్ వచ్చి అంతా తీసుకున్న తర్వాత రేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్రమక్రమంగా ఒకవేళ ఆ కమ్యూనికేషన్ అనేది వాగ్వివాదానికి దారి తీసినప్పుడు, మీ ఆస్తిని సంరక్షించిన క్రమంలో లేదా కస్టమర్ ఆ విషయంలో చిన్న చిన్న గాయాలు చేసినా లేకపోతే ఆ వస్తువులు చిందరవందర చేసినప్పుడు మీరు అతన్ని గట్టిగా చెంపపైన గట్టి కొట్టి పంపిస్తే సరిపోతుంది. కానీ ఆ చిన్న చిన్న వాటికి మీరు ఆస్తి రక్షణ చట్టం అనేది అన్వయించుకొని అవతల వ్యక్తి ప్రాణాలు కనుక తీస్తే అది చట్టపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేర తీవ్రత బట్టి, అవతల వ్యక్తి యొక్క ఇంటెన్షన్ బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి చర్య ద్వారా రాబోయేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని బట్టి మీరు ఈ ఆత్మరక్షణ చట్టాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే కోర్టు మనకి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎటువంటి సందర్భంలో కూడా మనం ఈ యొక్క చట్టాన్ని మిస్యూజ్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి తెలుగువాడికి చట్టం పట్ల, శిక్ష పట్ల అవగాహన కల్పినప్పుడు, కలిగింప చేసినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు నేరాలు చేయకుండా ఉంటారు. కాబట్టి ఆ మంచి ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది, ఒక సామాజిక వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్. Thank you so much.